హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ డిగ్రీ హానర్స్ ఫోర్త్ సెమిస్టర్ లో మీకు ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా అయితే వీడియో అయితే చేశాను ఆ వీడియో కనుక మీరు చెక్ చేసుకోకపోతే డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది అలాగే ఐ కార్డ్స్ లో ఇచ్చాను డైరెక్ట్ గా వీడియో చెక్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ మనకి స్కిల్ కోర్సెస్ లో ఫోర్ పేపర్స్ అయితే ఉన్నాయి ఆ ఫోర్ పేపర్స్ లో మీరు ఒక పేపర్ అనేది చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక పేపర్ అనేది మీరు డెఫినెట్ గా తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ పేపర్ అనేది సైబర్ సెక్యూరిటీ కావచ్చు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు టూరిజం గైడెన్స్ కావచ్చు డిజైన్ థింకింగ్ కావచ్చు సో ఫస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు ఓవరాల్గా మనకి త్రీ యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట స్కిల్ కోర్సెస్ అన్ని పేపర్స్ కి మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా కానీ దాంట్లో మనకి త్రీ యూనిట్స్ అయితే ఉంటాయి స్కిల్ కోర్స్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కాబట్టి ఓకేనా సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు సైబర్ సెక్యూరిటీలో ఇంట్రడక్షన్ టు సైబర్ క్రైమ్ ఇందులో మనకి ఇంట్రడక్షన్ అలాగే సైబర్ క్రైమ్ డెఫినేషన్ అండ్ ఆరిజిన్స్ ఆఫ్ ది వర్డ్ అలాగే సైబర్ క్రైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ హూ ఆర్ సైబర్ క్రిమినల్స్ సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్ ద లీగల్ పర్స్పెక్టివ్స్ అలాగే అండ్ ఇండియన్ సైబర్ క్రైమ్ ద ఇండియన్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఏ గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్ ఇది మనకి యూనిట్ వన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ అనేది క్లియర్ చూసుకోవచ్చు యూనిట్ టూ లో సైబర్ క్రైమ్ మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్ ఇంట్రడక్షన్ ప్రోలైఫరేషన్ ఆఫ్ మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్ ట్రెండ్స్ ఇన్ మొబిలిటీ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్ మొబైల్ అండ్ వైర్లెస్ కంప్యూటింగ్ ఎరా అథెంటికేషన్ సర్వీస్ సెక్యూరిటీ యాక్ట్స్ ఆన్ మొబైల్ సెల్ ఫోన్స్ అలాగే మొబైల్ డివైజెస్ లో కూడా మనకి యూనిట్ టూ సిలబస్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటుంది అనమాట సో క్లియర్ గా చూసుకోవచ్చు మీరు మొబైల్ డివైజెస్ లో సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషనల్ మెజర్స్ ఫర్ హ్యాండ్లింగ్ మొబైల్ డివైజెస్ రిలేటెడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆర్గనైజేషనల్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ మెజర్స్ ఇన్ మొబైల్ కంప్యూటింగ్ ఎరా ల్యాప్టాప్స్ ఇది మనకి యూనిట్ టూ అనేది నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ క్లియర్ చూసుకోవచ్చు టూల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్ పాస్అట్ క్రాకింగ్ కీ లాగర్స్ అండ్ స్పైవేర్స్ వైరసెస్ అండ్ వామ్స్ ట్రోజన్ హార్సెస్ అండ్ బ్యాక్డోర్స్ స్టెగ్నోగ్రఫీ అటాక్స్ ఆన్ వైర్లెస్ నెట్వర్క్స్ ఫిషింగ్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ ఇంట్రడక్షన్ అలాగే ఫిషింగ్ అలాగే ఫిషింగ్ టెఫ్ట్ ఐడి టెఫ్ట్ ఓకేనా ఇది మనకి టోటల్గా త్రీ యూనిట్స్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఓకేనా ఇది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది మీ ఓవరాల్ సిలబస్ అనమాట ఫోర్త్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్ పేపర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో సో క్లియర్గా చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి త్రీ యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట సో స్కిల్ కోర్సెస్ అన్నిటికి కూడా త్రీ యూనిట్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కాబట్టి ఓకేనా సో ఫస్ట్ యూనిట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అలాగే కాంపనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అలాగే ప్లాట్ఫామ్స్ అలాగే వెబ్సైట్ మార్కెటింగ్ ఎస్సీఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ బ్లాగ్ మార్కెటింగ్ అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ ఆడియో వీడియో అండ్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్ ఆన్లైన్ పబ్లిక్ రిలేషన్స్ మొబైల్ మార్కెటింగ్ అలాగే మైగ్రేటింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఛానల్స్ టు డిజిటల్ ఛానల్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ ఇది మనకి ఓవరాల్ యూనిట్ వన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ అనేది క్లియర్ చూసుకోవచ్చు వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ బేసిక్స్ ఆఫ్ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండర్స్టాండింగ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ వర్డ్ ప్రైస్ యాడ్ కంటెంట్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ప్లగ్గిన్స్ ఫంక్షనాలిటీ ఆఫ్ డిఫరెంట్ ప్లగ్గిన్స్ అండర్స్టాండింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మనకి డిజిటల్ మార్కెటింగ్ యూనిట్ వన్లో సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఉంది ఇక్కడ మనకి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఓకేనా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్సీఓ అండర్స్టాండింగ్ వెబ్సెర్చ్ కీవర్డ్స్ హెచ్టిఎంఎల్ ట్యాక్స్ ఇన్బౌండ్ లింక్స్ అలాగే డిస్ప్లే యాడ్స్ చూసింగ్ ఏ డిస్ప్లే యాడ్ ఫార్మాట్ ల్యాండింగ్ పేజ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ సో ఓవరాల్గా ఒక వెబ్సైట్ గురించి అయితే మనకి యూనిట్ టూ అనేది ఉందనమాట సో మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ అనేది క్లియర్గా చూసుకోవచ్చు సోషల్ మీడియా మార్కెటింగ్ అండర్స్టాండింగ్ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ విత్ ఫేస్బుక్ లింక్డ్ ఇన్ బ్లాగింగ్ యాజ్ ఎ సోషల్ మీడియం మైక్రో బ్లాగింగ్ విత్ ట్విట్టర్ ఇప్పుడు మనకి అది ఎక్స్ అనమాట పేరు అనేది చేంజ్ చేశారు కాబట్టి సో క్లియర్గా చూసుకోవచ్చు మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సోషల్ షేరింగ్ విత్ యూట్యూబ్ సోషల్ మీడియా ఫర్ కస్టమర్ రీచ్ యాక్విజిషన్ అండ్ రిటెన్షన్ మెజర్మెంట్ ఆఫ్ డిజిటల్ మీడియా అనలైజింగ్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్ అనలైజింగ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అలాగే అనలైజింగ్ అడ్వర్టైజింగ్ పర్ఫార్మెన్స్ సో ఓవరాల్గా మనకి త్రీ యూనిట్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ పేపర్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది మీకు మీ సిలబస్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టూరిజం గైడెన్స్లో సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు సో యూనిట్ వన్ అనేది టూరిజం మీద మనకి ఓవరాల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అలాగే క్లియర్గా చూసుకున్నట్లయితే టూరిజం వాట్ ఈస్ టూరిజం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టూరిజం ప్లేసెస్ గైడెన్స్ ఇన్ టూరిజం మీనింగ్ ఆఫ్ గైడెన్స్ టైప్స్ ఆఫ్ టూర్ గైడెన్స్ అలాగే గవర్నమెంట్ అలాగే డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఇది మనకి యూనిట్ వన్ అనమాట సో మనకి ఓవరాల్గా త్రీ యూనిట్సే ఉంటాయి కాబట్టి మనకి ఫిఫ్టీ మార్క్సే పేపర్ అయితే ఉంటుంది కదా కాబట్టి థిరిటికల్గా మీకు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది టూరిజం గైడెన్స్ చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి రెగ్యులర్గా మనం ఎక్కడికి ఏదైనా ప్లేసెస్ కానీ టూర్ టూర్ కానీ వెళ్తే మనం ఏ విధంగా మనం ఒక టూర్ గైడ్ ఉంటాడో సో ఆ విధంగా మనకి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అయితే మీరు థియరిటికల్గా చదవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ అనేది క్లియర్గా చూసుకోవచ్చు టైప్స్ ఆఫ్ గైడ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గైడ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గైడ్ ద గైడింగ్ టెక్నిక్స్ గైడ్స్ పర్సనాలిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైసెన్స్ అంటే టూర్ గైడ్కి లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట ఓకేనా లీడర్షిప్ అండ్ సోషల్ స్కిల్స్ ప్రజెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ఏజ్ అండ్ లింగుస్టిక్ గ్రూప్స్ అలాగే వర్కింగ్ అండర్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ అలాగే ప్రికాషన్స్ ఎట్ ది సైట్ రిలేషన్షిప్ విత్ ఫెలో గైడ్స్ అండ్ అఫీషియల్స్ ఓకేనా ఓవరాల్గా క్లియర్గా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ గెస్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ పర్సనాలిటీ అండ్ అఫీషియల్ అరేంజ్మెంట్స్ టు టూరిస్ట్ అలాగే కోఆర్డినేటింగ్ ట్రాన్స్పోర్ట్ వీసా ఆర్ పాస్పోర్ట్ యాక్సిడెంట్ ఆర్ డెత్ హ్యాండ్లింగ్ గెస్ట్ విత్ స్పెషల్ నీడ్స్ డిఫరెంట్ ఎబిలిటీస్ అడిషనల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ స్పెషల్ అడ్వెంచరస్ టూర్స్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఏ లోకల్ సెక్యూరిటీ అండ్ రూట్ చాట్ పర్సనల్ హైజీన్ అండ్ గ్రూమింగ్ చెక్ లిస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది మనకి టోటల్ గా త్రీ యూనిట్స్ అనమాట టూరిజం గైడెన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ గా ఈ అనేది సెలెక్ట్ చేసుకుంటారో చాలా మీరు చాలా నేర్చుకోగలుగుతారు అనమాట ఓకేనా ప్రతి స్కిల్ పేపర్స్ లో మీరు ప్రతిదీ ఒక డెఫినెట్ గా ఒక స్కిల్ అయితే కన్ఫామ్ అయితే నేర్చుకోగలుగుతారు ఓకేనా ప్రతిది కూడా మనకి చెప్పే ఫ్యాకల్టీ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫ్యాకల్టీ కనుక మంచిగా చెప్తే మీరు కన్ఫామ్గా ఒక స్కిల్ అనేది ప్రతి సెమ్కి మీరు ఈజీగా అయితే నేర్చుకోగలుగుతారు ఓకేనా ఇది మనకి టూరిజం గైడెన్స్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ థింకింగ్ సో డిజైన్ థింకింగ్లో మనకి ఓవరాల్గా త్రీ యూనిట్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ వన్లో ఇంట్రడక్షన్ టు డిజైన్ థింకింగ్ డెఫినేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ డిజైన్ థింకింగ్ కోర్ ప్రిన్సిపల్స్ అండ్ మైండ్ సెట్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ డిజైన్ సర్వీస్ డిజైన్ సోషల్ ఇన్నోవేషన్స్ ఈ త్రీ మీదైతే డిపెండ్ అయి ఉంటుంది అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్లో ఓకేనా ఇది యూనిట్ వన్ అనేది యూనిట్ టూ అనేది క్లియర్గా చూసుకోవచ్చు అంపతైజింగ్ విత్ యూజర్స్ టెక్నిక్స్ ఫర్ అండర్స్టాండింగ్ యూజర్ నీడ్స్ అండ్ బిహేవియర్స్ అండర్స్టాండింగ్ ఇంటర్వ్యూస్ అండ్ అబ్జర్వేషన్స్ అలాగే క్రియేటింగ్ యూజర్ పర్సనాన్స్ డిఫైనింగ్ ది ప్రాబ్లం అందులో మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫార్ములేషన్ అలాగే ఐడెంటిఫైయింగ్ రూట్ కాజెస్ అండ్ రీఫ్రేమింగ్ ప్రాబ్లమ్స్ అలాగే స్టేక్ హోల్డర్స్ అనాలసిస్ ప్రియారిటైజేషన్ ఓకేనా ఇది మనకి యూనిట్ టూ అనేది నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీ అనేది క్లియర్గా చూసుకోవచ్చు ఐడియేషన్ అండ్ క్రియేటివిటీ ఇందులో మనకి బ్రెయిన్ స్టామింగ్ టెక్నిక్స్ అండ్ ఎక్సర్సైజెస్ డైవర్జెంట్ అండ్ కన్వర్జెంట్ థింకింగ్ ఐడియా సెలెక్షన్ అండ్ ఎవాల్యూషన్ ప్రోటోటైపింగ్ టైపింగ్ అండ్ టెస్టింగ్లో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెథడ్స్ లో ఫిడిలిటీ అండ్ హై ఫెడిలిటీ అలాగే కండక్టింగ్ యూజర్ టెస్ట్ అండ్ ఫీడ్బ్యాక్ కలెక్షన్ ఇటరేటివ్ డిజైన్ అండ్ రిఫైన్మెంట్ నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్ లో ఎఫెక్టివ్ టీమ్ వర్క్ ఇన్ డిజైన్ థింకింగ్ ప్రాజెక్ట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఇన్ మల్టీ డిస్పరీ టీమ్స్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రజంటేషన్ స్కిల్స్ ఇది ఓవరాల్ గా డిజైన్ థింకింగ్ లో ఉన్న సిలబస్ అనమాట త్రీ యూనిట్స్ అనేది ఇది ఫ్రెండ్ సిలబస్ అనేది స్కిల్ కోర్స్ పేపర్స్ అనేవి ఇందులో మీరు ఏ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి డెఫినెట్ గా ఆ పేపర్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా స్టూడెంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మన ఛానల్ బట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది